కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం కొలువుదీరబోతుండగా ఇద్దరు కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చారు ప్రధాని మోదీ. తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికారు. కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలకు మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే అనురాగ్ సింగ్ ఠాకూర్ కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. మరోవైపు రాజ్పూత్ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పురుషోత్తం రూపాలపై వేటుపడినట్లు తెలుస్తోంది. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం కొలువుదీరబోతుండగా ఇద్దరు కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చారు ప్రధాని మోదీ. తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికారు. కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలకు మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే అనురాగ్ సింగ్ ఠాకూర్ కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. మరోవైపు రాజ్పూత్ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పురుషోత్తం రూపాలపై వేటుపడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇద్దరు కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ వేటు వేశారు, ఆ వివరాలు చెప్పండి. యా సౌమ్య, ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కూర్పులో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులపై వేటు వేశారు. దానికి ప్రధాన కారణం అనురాగ్ సింగ్ ఠాకూర్ గతంలో యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనురాగ్ సింగ్ ఠాకూర్ బేసిక్ ఏంటంటే ధర్మశాల నుంచి కూడా గతంలో ఆయన కంటెస్ట్ చేశారు. అయితే రెజ్లర్ల పైన లైంగిక వేధింపుల పైన ఆ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, దానితో పాటు రెజ్లర్లు కూడా చాలా రోజుల పాటు కూడా పోరాడారు తమకు న్యాయం చేయాలని. కోచ్లు తమ పైన, కోచ్లతో పాటు ఒక బీజేపీ నాయకుడు కూడా తమ పైన లైంగికంగా వేధింపులకు గురి చేశారని, దీనిపైన కేంద్ర ప్రభుత్వం పెద్దగా రెస్పాండ్ అవ్వలేదని కూడా ఇటు ప్రతిపక్షాలతో పాటు రెజ్లర్లు కూడా నిరసన కార్యక్రమం చేశారు. అప్పట్లో అది చాలా వివాదాస్పదంగా కూడా మారింది. దాదాపు నెల నుంచి 2 నెలల పాటు కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా అనురాగ్ సింగ్ ఠాకూర్ ని కేబినెట్ లో తీసుకుంటే మళ్ళీ ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ ఆ రగడ అనేది ఇంకా సమితిపోలేదు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది భారతదేశంలో ప్రధానంగా క్రికెట్ తో పాటు ఇటు టెన్నిస్, ఫుట్బాల్ దాంతో పాటు ఈ అథ్లెటిక్స్ తో పాటు రెజ్లింగ్ కూడా, ఇది కుస్తీ పోటీలు అనేటివి హెరిటేజ్ గా కూడా వస్తున్నాయి భారతదేశంలో. ఈ కుస్తీ పోటీలు నార్త్ సైడ్ చాలా అంటే చాలా మంది కూడా ఎక్స్పెషలీ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో కూడా చాలా ఫెమిలియర్. అయితే ఈ నేపథ్యంలో ఆయన్ని తీసుకుంటే మళ్ళీ ఎలాంటి వివాదాస్పదం ఉంటుందో అనేది కూడా ప్రస్తుతము అనురాగ్ సింగ్ ఠాకూర్ కి మంత్రివర్గం నుండి ఉద్వాసన పలికారని చెప్పుకోవచ్చు. అలాగే పురుషోత్తం రూపాలకు సంబంధించి ఆయన కూడా మంత్రివర్గం నుంచి కూడా తీసేశారు. దానికి రాజ్పూత్ వైపు, రాజ్పూత్ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే పురుషోత్తం రూపాలపై వేటు పడినట్టు కూడా తెలుస్తోంది. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు గత రాజ్పూత్లు బ్రిటిషర్లతో సంబంధాలు నెరిపేవారని, వారిని వివాహం కూడా చేసుకునేవారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మనం చూసుకుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో దాదాపు 80 లోక్సభ స్థానాల్లో ఈసారి కేవలం 33 స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది.
జరిగింది. సో ఈ వ్యాఖ్యలు 5 రాష్ట్రాల్లో కూడా చాలా ప్రభావం చూపాయని చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు, ఉత్తరప్రదేశ్ తో పాటు జార్ఖండ్, అలాగే రాజస్థాన్ ఈ వైపు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో, 5 రాష్ట్రాల్లో నార్త్ సైడ్ కూడా కాస్త ప్రభావితం చూపాయి. అసలు ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీ దాదాపు 62 నుంచి 68 సీట్లు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేసింది. అనూహ్యంగా 33 స్థానాలకి పరిమితం అవ్వడం ఇది కూడా ఒక కారణమని కూడా చెబుతుంటారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఆశించినట్టు అబ్ కీ పార్, చార్ సో పార్ అన్న సీట్లు కూడా గెలవలేకపోయింది. సో ఈ రాజ్పుత్ సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను పురుషోత్తం రూపాలపై వేటు పడినట్టు కూడా తెలుస్తోంది. అయితే అనురాగ్ సింగ్ ఠాకూర్ కి మాత్రము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఎందుకంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ ఇష్యూ, స్పోర్ట్స్ ఇష్యూ, రెగ్యులర్ల ఇష్యూ గిట లేకపోయి ఉంటే అనురాగ్ సింగ్ కి ఈసారి ఎంఓఎస్ పోస్ట్ అయినా వచ్చేదని కూడా ఢిల్లీ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. కాకపోతే శ్రీచరణ్, మరి పురుషోత్తం రూపాలపై వేటు వేసినట్లు తెలుస్తోంది, దీనికల ముఖ్య కారణాలు ఏంటి? సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేయడమైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీ పార్టీ అంటే రాజకీయ విశ్లేషకులు ఏం విమర్శిస్తున్నారంటే బీజేపీ ఈసారి కులాల పేరిట కూడా విభజన చేసింది. అగ్రవర్ణాలని పెద్దగా పట్టించుకోకపోవడము, దాంతోపాటు రాజ్పుతులపై కూడా పురుషోత్తం రూపాల చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి నిదర్శనమని, దీంతో యూపీలో అయితే మొత్తం బీజేపీపై తిరగబడ్డారనేది కూడా ప్రచారంలో ఉంది. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019లో నరేంద్ర మోదీ దాదాపు 400,000 ఓట్లపై తెలుగు ఆధిక్యంతో గెలిచారు, ఘన విజయం సాధించారు. కానీ ఈసారి కేవలము 140,000 ఓట్లతోనే గెలిచారు. అంత భారీ మెజారిటీ రాలేదు. యూపీలో ప్రత్యేకంగా నరేంద్ర మోదీ సాధ్యం వహించే వారణాసి కాన్స్టిట్యూన్సీలో కూడా అక్కడ అందరూ కూడా ప్రజలు కూడా కాస్త బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారనేది కూడా ఇది నిదర్శనము. తాజాగా ఈ పురుషోత్తర రూపాల పైన వేటు వేయడమే సమంజసం అని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి కూడా ఇప్పుడు రానున్న 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ నుండి నవంబర్ డిసెంబర్ లో అటు మహారాష్ట్ర ఎన్నికలు అనేటివి ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా అనేది భవిష్యత్ డిసైడ్ చేసే ఎన్నికలో మహారాష్ట్రతో పాటు హర్యానా, జార్ఖండ్ కూడా. జార్ఖండ్ లో బీజేపీకి పాజిటివ్ వేవ్ ఉంది, హర్యానాలో కూడా కొంతమేరకు బీజేపీకి పాజిటివ్ వేవ్ ఉంది. కానీ అసలైన సవాలు మహారాష్ట్ర నుంచి పొంచి ఉంది బీజేపీకి. ఈ నేపథ్యంలో రాజ్పుతులు కానీ ఏ సామాజిక వర్గం కూడా బీజేపీ వైపు నెగిటివ్ గా ఉండకూడదని ముందస్తు చర్యగా కూడా పురుషోత్తం రూపాలతో పాటు ఇటు అనురాగ్ సింగ్ ఠాకూర్ పై వేటు పడినట్టు కూడా ప్రస్తుతము ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. కానీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కి సంబంధం లేని ఇష్యూ స్పోర్ట్స్ ఇష్యూ కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ఈ పదవి నుంచి తప్పించారు. కానీ ఎనియో ఆయనకి హిమాచల్ రాష్ట్ర బాధ్యతలు మరోసారి కూడా అప్పగిస్తారని సమాచారము. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా కూడా ఆయనకి త్వరలో ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల ప్రెసిడెంట్లను మారుస్తారో అప్పుడు కూడా ఈయనకి హిమాచల్ ప్రదేశ్ బాధ్యతలు కూడా అప్పగిస్తారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది సౌమ్య. ఓకే, అయితే చరణ్, స్మృతి ఇరానీకి కూడా కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కలేదు, దీనికి గల కారణాలు ఏంటి? రాయ్బరేలీ నుంచి స్మృతిని ఈసారి ఓటమి పాలవటము, దాంతోపాటు స్మృతి ఇరానీ పట్ల స్థానికులు తీవ్ర వ్యతిరేకతతో కూడా ఉన్నారు. ఎందుకంటే వాస్తవికంగా ఆమె ఎప్పుడు కూడా కాన్స్టిట్యూన్సీలో పెద్దగా యాక్టివ్ గా లేదు అని చెప్పేసి ఆమె ఓన్లీ పార్లమెంట్ లోనే తో పాటు ప్రెస్ మీట్లలో యాక్టివ్ గా ఉంటారు, స్థానికంగా ఎవరిని కూడా పట్టించుకోలేదని కూడా ఒక అపవాదం ఉంది. దానితో పాటు ఈ రాజ్పుత్లు యూపీలో కూడా మనం ముందుగా అనుకున్నట్టు యూపీలో ఎన్నడూ ఊహించిన విధంగా కూడా బీజేపీకి షాక్ తగిలింది ఈసారి. సో ఆ వేవ్ లో ఇండియా కూటమి గట్బంధన్ వేవ్ లో కూడా రాయ్బరేలీలో ఆమె స్మృతి ఇరానీ ఓడిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం స్మృతి ఇరానీని కేబినెట్ లోకి తీసుకోపోగా కనీసం ఆమెకి ఏమైనా నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.